Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP ki bhayam enduku muppu ponchi unda? Telugudesam party netala vaikari chala vichitranga untundi. Media mundu pratyardhalanu aneka vishayalapai savalu chestaru. Todalu kodataru, jabbalu jarustaru. Aithe asala vishayaniki vachesariki ventane stay kosam courtlo case vestaru. Ippudu jarigindi ide. స్కిల్స్ క్యాంప్లో 371 కోట్లకు చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు సిఐడి కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. గుర్తించిన అవినీతిలో 27 కోట్లు టీడీపీ ఖాతాలో జమ అయిందని సిఐడి ఆరోపణలు చేసింది. తమ ఆరోపణకు మద్దతుగా పార్టీ ఖాతాలను పరిశీలించాలని చెప్పి టీడీపీకి నోటీసులు జారీ చేసింది. అంతకుముందు వరకు తమ పార్టీకి వచ్చిన విరాళాన్ని సక్రమమే అని అచ్చెన్నాయుడితో సహా చాలామంది సీనియర్లు ప్రకటించారు. స్కామ్ డబ్బుల్లో 27 కోట్లు తమ పార్టీకి అందినట్లు సిఐడి చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని మండిపడ్డారు. తీరా ఖాతాలను పరిశీలించాలని సిఐడి నోటీసులు జారీ చేసేటప్పటికీ టీడీపీ వెంటనే కోర్టులో పిటిషన్ వేసింది. తమ పార్టీ ఖాతాలను సిఐడి పరిశీలించకుండా అడ్డుకోవాలని కోర్టులో టీడీపీ పిటిషన్ వేసింది. దానిపై విచారణ జరుగుతోంది. ఇక్కడే టీడీపీ భయమంతా బయటపడుతోంది. టీడీపీకి వచ్చిన విరాళాలు పారదర్శకమే అయితే సిఐడి తనిఖీని అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నదే కీలకమైన పాయింట్. అభ్యంతరం చెప్పడమే కాకుండా ఏకంగా కోర్టులో పిటిషన్ వేయడంతోనే అందరికీ అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఖాతాలను పరిశీలించకుండా టీడీపీ కోర్టులో పిటిషన్ వేసి అడ్డుకుంటున్నది అంటే ఖచ్చితంగా స్కిల్ స్కామ్ ముడుపులు టీడీపీ ఖాతాలో పడిందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. స్కిల్ స్కామ్ ముడుపుల అంశంలో లాజికల్ అండ్ జరగాలంటే పార్టీ ఖాతాలను సిఐడి తనిఖీ చేయాల్సిందే అని కోర్టులో వాదిస్తోంది. కాబట్టి కోర్టు కూడా సిఐడి వాదనకే మద్దతుగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే పార్టీ ఖాతాలో పడిందని ఆరోపిస్తూ అన్న 27 కోట్ల వ్యవహారం తేలాలంటే ఖాతాల తనిఖీ తప్పనిసరి. కోర్టు గనక సిఐడి వాదనకే మద్దతుగా స్పందిస్తే అప్పుడు టీడీపీ ఏ విధంగా అడుగేస్తుందో చూడాలి.